వెల్కమ్ టు 99TV, నేను లక్ష్మి. బుల్చలో హెడ్లైన్స్. ఇవాళ తెనాలికి జనసేనాని, సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న పవన్. హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డు, ఒకే రోజులో 2,26,000 మంది ప్రయాణం. డ్వాక్రా మహిళలకు భారీగా వడ్డీ రాయితీ, ఫిబ్రవరిలో చెల్లించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు. బీజేపీని అధికారంలోకి తేవడమే టార్గెట్, ఫిబ్రవరి 21 నుండి కన్నా బస్సు యాత్ర. నిధుల వాటాల్లోనూ వివక్షే, కేంద్రం తీరుపై కేసీఆర్ అసంతృప్తి. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు, కాంగ్రెస్ ని వీడబోమన్న ఎల్బీ నగర్ పాలేరు ఎమ్మెల్యేలు. మరోసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి, కొత్త నినాదంతో దూసుకువెళ్తున్న లక్ష్మణ్. రజిత్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలి, ఈసీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న కోదండరాం. ఓటర్ల సవరణ నమోదుకు సూపర్ రెస్పాన్స్, ఈ నెల 25 వరకు అవకాశం. ఇవాళ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్, కాసేపట్లో ప్రారంభించనున్న వెంకయ్య. పల్లె బాట పట్టిన పట్నం, సొంతూళ్లకు నగరవాసుల ప్రయాణం. ఏపీలో 17వ తేదీ వరకు, తెలంగాణలో 2 రోజులు టోల్ వసూళ్ల రద్దుకు తెలుగు రాష్ట్రాల నిర్ణయం. పండుగ పేరుతో నిలువు దోపిడీ, ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల మోత. సంక్రాంతికి ముస్తాబవుతున్న పల్లెలు, కోడి పందాలకు జోరుగా ఏర్పాట్లు. రద్దు చేసిన తెలుగు రాష్ట్రాలు, ఆదేశాలు అందలేదనే సాకుతో డబ్బుల వసూళ్లు. లోక్సభ ఎన్నికలే టార్గెట్, బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం. నాలుగేళ్లలో భారత్ అసహనం, ఆగ్రహం చూసింది, పాలకుల మనస్తత్వమే కారణమన్న రాహుల్ గాంధీ. ఎస్పీ బీఎస్పీ కూటమిని స్వాగతిస్తున్నాం, ట్విట్టర్ వేదికగా మమతా అభినందనలు. ఒకే నివేదిక ఆధారంగా చర్యల, సిబిఐ డైరెక్టర్ తొలగింపుపై ఖర్గే విమర్శనాస్త్రాలు. పంచాయతీ ఎన్నికలు విజయవంతం, ఉగ్ర చొరబాట్లను అడ్డుకున్నామన్న జమ్మూ గవర్నర్. యుఎస్ ప్రతిష్టంభన, గోడ నిర్మాణంపై వెనక్కు తగ్గని ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారత మహిళ, 2020లో పరిలోకి తులసీ గర్బార్ట్. ఫిబ్రవరి 1న ముఖీరున్న కిమ్ పదవీకాలం, ప్రపంచ బ్యాంక్ అధిపతి రేసులో ఇవంకా ట్రంప్. పదివేల క్లబ్ లో ధోని, అరుదైన మైలురాయిని చేరుకున్న ఎంఎస్. సోషల్ మీడియాలో నాని జెర్సీ టీజర్ హల్చల్, April 19న మూవీ విడుదల.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.